బిగ్ బాస్ సెవెన్ నుంచి నాగ్ అవుట్ మరి ఎవరు వ్యాఖ్యాతగా ఉండబోతున్నారు తెలుగు బిగ్ బాస్కి ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు ఎక్కడో విదేశాల్లో బిగ్ బ్రదర్ అనే పేరుతో ప్రారంభమైనటువంటి ఈ బిగ్ బాస్ షో సంప్రదాయం అనేక భాషల్లో కొనసాగుతుంది తెలుగులో కూడా రెండు వేల పదిహేడవ సంవత్సరంలో ఈ షోల పరంపరను తీసుకొచ్చారు మొదటి సీజన్ని జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్గా చేయగా రెండో సీజన్ని హీరో నాని హోస్ట్గా చేశారు ఆ తర్వాత నుంచి వరుసగా నాగార్జున హోస్ట్గా చేస్తూ వస్తున్నారు వరుసగా మూడో సీజన్ నుంచే నాగార్జున ఈ బిగ్ బాస్కి హోస్ట్గా వ్యవహరిస్తూ వస్తున్నారు అలా సీజన్ సిక్స్ నిన్నటితో పూర్తయింది ఇక వచ్చే ఏడాది సీజన్ సెవెన్ జరగబోతోంది అయితే ఈ సీజన్ సెవెన్కి సంబంధించి ఒక హాట్ న్యూస్ అయితే బయటకు వచ్చింది అదేంటంటే నాగార్జున బిగ్ బాస్ బాస్ హోస్ట్ గా ఉండడం లేదని ఆయన హోస్ట్ స్థానం నుంచి తప్పుకుంటున్నారని తెలుస్తుంది ఇక ఆయన స్థానంలో మరో స్టార్ హీరో హోస్ట్ గా వ్యవహరించే అవకాశం ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది ముందుగా బాలకృష్ణ పేరు అయితే ఈ విషయంలో తెర మీదకు వచ్చింది అన్స్టాపబుల్ విత్ ఎన్బికే షో ద్వారా మంచి క్రేజ్ సంపాదించినటువంటి బాలకృష్ణ ఈ బిగ్ బాస్ సీజన్ సెవెన్ షోకి కూడా హోస్ట్ గా వ్యవహరిస్తారని ప్రచారం జరిగింది అయితే అది నిజం కాదని తెలుస్తుంది తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం బిగ్ బాస్ సెవెన్ హోస్ట్ రానా దగ్గుపాటి వ్యవహారం రించే అవకాశం ఉన్నట్లుగా చెబుతున్నారు రానా దగ్గుపాటి పేరుని నాగార్జున రికమెండ్ చేశారని తెలుస్తోంది రానా అనారోగ్య పరిస్థితుల రీత్యా ఒక సర్జరీ చేయించుకున్నారు దీంతో కొన్నాళ్ళ పాటు సినిమా షూటింగ్లకు దూరంగా ఉండమని డాక్టర్లు సూచించినట్టు తెలుస్తుంది ఫైట్లు డాన్సులు చేయకుండా సినిమాలు చేయడం కష్టమే కాబట్టి కొన్నాళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉండాలని రానా నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది అయితే పూర్తిగా సినిమాలు చేయకపోతే ప్రేక్షకులకు తనకు కనెక్షన్ దూరం అవుతుందని భావిస్తున్నటువంటి రానాకు మోరల్ సపోర్ట్ గా నిలిచేందుకు ఆయన పేరుని నాగార్జున రికమెండ్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది ఇందులో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయో మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది ఏదేమైనా ఎవరి పేరు ఎవరు రికమెండ్ చేసినా ఫైనల్ డేజిషన్ మాత్రం స్టార్ మా యాజ యాజమాన్యానికి ఉంటుంది చూడాలి మరి ఏం జరుగుతుంది